హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎం కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మీరు ఎస్బీఐ వినియోగదారులా అయితే ఇన్ కేస్ మీరు మొబైల్ నెంబర్ని మీ యొక్క మొబైల్ నెంబర్ని చేంజ్ చేయాలి అనుకుంటే ఇన్ కేస్ బ్రాంచ్కి వెళ్లకుండా ఇంటి దగ్గర కూర్చునే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఆ ప్రాసెస్ అంతా ఇప్పుడైతే నేను చెప్పబోతున్నాను అనమాట. ఓకేనా, ఎలా చేయాలనేది. ఓకే, వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయద్దు ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి. మీకు ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే కనుక, ఓకే, ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖచ్చితంగా ఉండాలి, ఉంటేనే అవుతుంది అనమాట. మీకు మొబైల్ నెంబర్ చేంజింగ్ అనేది మామూలుగా అవ్వదు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మీరేం చేస్తారంటే www.onlinesbay.com సైట్ లోకి వచ్చేసి డైరెక్ట్ మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంటాయి కదా, ఆ రెండు ఎంటర్ చేసి లాగిన్ చేస్తే డైరెక్ట్ ఈ పేజ్లోకి ల్యాండ్ అవుతారనమాట, హోమ్ పేజ్లోకి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ మై అకౌంట్స్ అండ్ ప్రొఫైల్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, అకౌంట్ సమ్మరీ అలాగే ప్రొఫైల్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షన్ ప్రొఫైల్ పైన చూడండి, లవ్ ఓపెన్ అయింది కదా, మై ప్రొఫైల్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తారు. ఇప్పుడు క్లిక్ చేయగానే మనకైతే ప్రొఫైల్ పాస్వర్డ్ అడుగుతుంది అన్నమాట. ఓకేనా, ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది వేరే ఉంటుంది. ఓకే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది అనమాట, ఆ ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసిన సబ్మిట్ చేయండి. ఓకే, ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఎక్కడైతే ప్రొఫైల్లో ఉంటాయన్నమాట మీ ఫైల్, మీ యొక్క నేము, అడ్రస్, స్టేటు, జిప్ కోడ్, అలాగే కంట్రీ, టోటల్ అన్నీ ఉంటాయి ఇందులోనే, ఫోన్ నెంబర్ అలాగే అన్నీ కూడా ఉంటాయన్నమాట మెయిల్. అయితే ఇక్కడ చూడొచ్చు మీకు కిందకు వస్తే, ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు కింది, ఇక్కడైతే మనకు ఆప్షన్ ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలంటే ఇందులో మీకు టూ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట, చేంజ్ మొబైల్ నెంబర్ త్రో బ్రాంచ్, అలాగే చేంజ్ మొబైల్ నెంబర్ డొమెస్టిక్ ఓన్లీ త్రో ఏటీఎం అని ఉంది కదా. ఓకేనా, ఈ రెండింటిలో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. ఓకే, ఇది త్రో బ్రాంచ్ అని సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు అంత బ్రాంచ్ ద్వారా ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. మీరు ఏటీఎం అని సెలెక్ట్ చేసుకుంటే అంత ప్రాసెస్ అనేది, మీ దగ్గర ఏటీఎం కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఏటీఎం ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఏటీఎం అనేది మీ దగ్గర ఉండాలన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఏటీఎం కార్డు ఉంటే మీరు అంతా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, చేంజ్ మొబైల్ నెంబర్ త్రో ఏటీఎం. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు న్యూ మొబైల్ నెంబర్ రీటైప్ న్యూ మొబైల్ నెంబర్. ఓకే, న్యూ మొబైల్ నెంబర్ రీటైప్ మొబైల్ నెంబర్ టూ టైమ్స్ అయితే మీరు మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీరు సబ్మిట్ చేస్తే కనుక నెక్స్ట్ ఒక పాపప్ మెసేజ్ వస్తుంది అనమాట, వెరిఫై అండ్ కన్ఫర్మ్ యువర్ మొబైల్ నెంబర్ అని చెప్పి ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఓకే చేసి ప్రొసీడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఓటీపీ వస్తుంది బోత్ మొబైల్ నెంబర్స్కి, ఓల్డ్ మొబైల్ నెంబర్కి అలాగే న్యూ మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీని ఎంటర్ చేసి నెక్స్ట్ ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఏటీఎం కార్డ్ వ్యాలిడేషన్ స్క్రీన్ వస్తుంది అన్నమాట. యాక్టివ్లో ఉన్న ఏటీఎం కార్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ కన్ఫర్మ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ అంటే ఎక్స్పైరీ డేట్, కార్డ్ హోల్డర్ నేమ్, పిన్ నెంబర్ అలాగే క్యాప్చర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు అగైన్ ఓల్డ్ మొబైల్ నెంబర్కి అలాగే న్యూ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది రెఫరెన్స్ నెంబర్తో. మీకు వచ్చిన 8 digits ఓటీపీ అండ్ 13 digits రెఫరెన్స్ నెంబర్ని యాక్టివ్ అని ఆ వచ్చిన ఓటీపీ ఏదైతే ఉంటుందో ఓటీపీని అలాగే రెఫరెన్స్ నెంబర్ని 567676కి మెసేజ్ చేయాలన్నమాట, బోత్ ఓల్డ్ మొబైల్ నెంబర్ అండ్ న్యూ మొబైల్ నెంబర్. అంతే, వితిన్ 3 to 4 hours అయితే మీకు కొత్తగా లింక్ చేసిన మొబైల్ నెంబర్ అయితే యాడ్ అయిపోతుంది. వితిన్ 3 to 4 hours మీ అకౌంట్కి అయితే లింక్ అయిపోతుంది కొత్తగా యాడ్ చేసిన మొబైల్ నెంబర్. అంతే, ఏం లేదు, ఎక్కడ నుంచి ప్రాసెస్ మీకు ఆటోమేటిక్ అర్థం అయిపోతుంది. స్టెప్ బై స్టెప్ అలా చేస్తుంటే ముందుకు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా అర్థం అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇంకైతే మీ మొబైల్ నెంబర్ని చేంజ్ చేయదలుచుకోలేదు, అందుకు చెప్పలేకపోతున్నాను. ఓకే, ఏముండదు, మీకు చేస్తుంటే ఆటోమేటిక్గా అర్థం అయిపోతుంది అనేది. ఓకేనా, క్లియర్ కదా. ఈ విధంగా సింపుల్గా మీరైతే మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సింపుల్గా చేసుకోవచ్చు, ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు, బ్రాంచ్కి వెళ్ళాల్సిన పని లేదు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే కనుక నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.